వైఎస్ఆర్ చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్పై ధ్వజమెత్తారు. ఏపీ బాగుపడాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఈ జడగ జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. ఈ 40 ఏళ్ల కెరియర్ లో నాలాంటి వాడి జోలికి ఎవడూ రాలేదు. ఈ బచ్చా నా జోలికి వచ్చాడు, చూపిస్తా, వదిలిపెట్టేది లేదు, చరిత్రలో ఆయన స్థానమేంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాయకుడికి ఒక ఆలోచన ఉండాలి, నాయకులకు ఒక తృప్తి ఉండాలి. 25 ఏళ్లకు మనపు మన దేశంలో రోడ్లు బాగాలేకపోతే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి నేషనల్ హైవేస్ అన్ని ఇప్పుడుండేటి బీఓటీ చేద్దామని కోరితే ఆయన ఒప్పుకున్నాడు. ఫస్ట్ రోడ్డు కూడా వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు వేసాం. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అక్కడి నుంచి దేశమంతా అలాంటి రోడ్లు వచ్చాయి. ఈ దేశంలో అభివృద్ధి చేయడానికి నిధుల కొరత కాదు, ఆలోచన కొరత. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందంటే ఒక విషయంతో ముందుకు పోయే డబ్బులు కాదు. అందుకే అమరావతి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా లక్షల కోట్ల రూపాయల ఆస్తిని క్రియేట్ చేశాం, సృష్టించాం, దాన్ని విధ్వంసం చేశాడు. పోలవరం 72% పనులు పూర్తి చేశాం, దాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. అది విధ్వంసం. మనది అభివృద్ధి, మనది విజన్, అతనిది పాయిజన్. ఏది చూసినా స్వార్థం, నిస్వార్థంగా ఆలోచన లేదు. ఇలాంటి స్వార్థపరుల పట్ల రామానాయుడు లాంటి నిస్వార్థపరుడు ఏ విధంగా సర్వైవ్ అవుతాడో కూడా ఒకసారి బాధేస్తుంది. నిస్వార్థమైన సేవకు విలువ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. దోచుకో దాచుకో, అడ్డం వస్తే నరికై గొడ్డలు ఉపయోగించు. నేను అందుకే అన్నా ఈ ఫ్యాన్ పని అయిపోయింది, రేపు అతను గొడ్డలు కూడా ఎలక్షన్ సింబల్ గా పెట్టుకో మీ దగ్గరికి వస్తాడు మిమ్మల్ని బెదిరించడానికి. ఇలాంటి పార్టీల వల్ల మనకు ఒరిగేది లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క వాలంటీర్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకు వ్యతిరేకం కాదు, కానీ రాజకీయ పార్టీలకు సేవ చేయడం కాదు, పేద ప్రజలకు సేవ చేయండి. ట్యాక్స్ పేయర్స్ అనేది మేము కూడా సహకరిస్తాం. మీరు కానీ జగన్మోహన్ రెడ్డికి సేవ చేయాలంటే ఆమోదించాం. మిమ్మల్ని దుర్వినియోగం చేస్తున్నారు, మీ దగ్గర తప్పుడు పనులు చేపిస్తున్నారు, మిమ్మల్ని రాజీనామా చేపిస్తున్నారు. మళ్ళీ మీకు ఉద్యోగాలు రావు, వాళ్ళ మాట వినొద్దండి. కేసులు పెడితే మీకు భవిష్యత్తులో ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు రావు. అందుకే వాలంటీర్లకు మీరు కూడా చెప్పండి, పెన్షనర్స్కి మీరు చెప్పండి, ప్రతి ఒక్క ఇంటికి ఒక పెద్ద కొడుకుగా నేనుంటా, వాళ్ళకి ఏం కావాలన్నా చేసే బాధ్యత నాది, చేశా మళ్ళీ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదమ్మా? మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అందుకే సూపర్ సిక్స్ లో మొదటిది మా ఆడబిడ్డలకి. ఆడబిడ్డ నిధి సంవత్సరానికి నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000 మీ అకౌంట్లో వేస్తా. ఒకరుంటే 18,000, ఇద్దరుంటే 36,000, ముగ్గురుంటే 48,000, 54,000, నలుగురుంటే 72,000 మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదే. తల్లికి వందనం. ఒక బిడ్డుంటే 15,000, ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ అకౌంట్లో. నేను
పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ పై ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను. అందులోని నిజ నిజాలు బయటకు తీసుకొస్తానని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై 2-3 రోజుల్లో స్పందిస్తానన్నారు. ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి, లేకపోతే మేము రెడీ అవుతాం. ఎట్లా చేయాలో మేము చేస్తాం, మేము చూపిస్తాం. ఆ తమాషమే రణరంగమైన మంచిది రాష్ట్రం. తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణం ఏదేమైనప్పటికీ ఎండింది. రైతులు నష్టానికి గురి అయినరు, పెట్టుబడి పెట్టి నష్టపోయినరు. వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్ననీళ్లు తుడవడం ప్రభుత్వ బాధ్యత. ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం, వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనము, అవి కొనమంటే పంట కలవదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనసులు ప్రకటించండి, ఇక మొత్తం కొంటామని కాదు. అవి గోల్మాలు చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు, అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు. కాబట్టి మీరు లత్కోర్ వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంతో అంత చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి, రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా, సత్తారా, బతుతారా, ఏం చేస్తారో. రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి, ఒకటి. రెండవది 500 బోనస్ ఇయ్యాలి. ఇయ్యకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం. జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం, వదిలిపెట్టాం. 3-4 నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలేక అంటున్నాము, ఓర్పుమాలతానానికి అంటున్నామని అంటారని ఓపిక వచ్చాం. ఇన్నిరోజు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు, సమస్య లేదు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు, ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా. మీ సంగతి మీ భరతమేందో తేలే విధంగా 100కు 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషతోనే అయ్యేది కాదు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత. మేము ప్రధాన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో. 100% మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చింది. కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం, మీ మెడలు వంచుతాం, ప్రజలకు న్యాయం చేస్తాం. మీరే రెఫరెండం అని చెప్పిండ్రు, ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు. వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే, తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే, లేకపోతే ఊరుకోం, లీగల్ బ్యాటిల్ కూడా పోతాం. ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్నా నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నో పాలిటిక్స్ ప్లీజ్, 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 ప్లీజ్. అర్థం కాలేదండి. ఆ యోజన ఉంటే కదా బాబు, ఫసల్ భీమా యోజన ఉంటే కదా గుజరాత్లోనే దిక్కులేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో. దేర్ ఇస్ నథింగ్, దేర్ ఇస్ నో ఫసల్ భీమా యోజన. ఇట్స్ ఏ ఫ్లాప్ స్కీమ్. బీజేపీకి ఒక ముడిముఖం ఉన్నదండి ఈ రాష్ట్రంలో. బీజేపీ పార్టీ దానికి ఒక కథ. ఏందా బీజేపీ నాకు అర్థం కాదు. అంతకుముందు ఏ బాబు, అంతకుముందు 100 కాన్స్టిట్యూన్సీల డిపాజిట్ పోయింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలో 64 సీట్ల డిపాజిట్ పోయింది. వాళ్ళు మా కార్యకర్త మా నాయకులను చుట్టూ తిరుగుతా ఉన్నారు, క్యాండిడేట్ కావాలను, క్యాండిడేట్ కావాలనని. అది ఒక పార్టీ, దాని ఒక కథ, దాని గురించి లెక్కనావా ఈ రాష్ట్రంలో. సారీ, థ్యాంక్ యూ. ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ల అంశంపై ఏపీఎఫ్డీసీ చైర్మన్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా
నిమ్మగడ్డ రమేష్ ను పురుగొల్పింది చంద్రబాబేనని అన్నారు. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని, అందుకే ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ఏ వ్యవస్థలను మీరు విచారం చేస్తామని చెప్తున్నావు? ఏ ఆడపడుచుల్ని, ఏ కులం ఆడపడుచుల్ని, ఇలా రెండు కులాలు రెండు మతాలు ఉన్నాయి కదా. ఇది కాపు ఆడపడుచులను తిడుతున్నావా, కమ్మ ఆడపడుచులను తిడుతున్నావా, రెడ్డి ఆడపడుచులనా, ఎస్సీ ఎస్టీ ఆడపడుచులనా, ముస్లింలా, బీసీలా, ఏ ఆడపడుచులు? మా కాపు ఉన్నాయి, మా కాపు ఆడపడుచులని అంటలా. మరి ఏ కాపులు, ఏ కులం ఆడపడుచులు తిడుతున్నావు చెప్పు. ఇఫ్ యు హావ్ గట్స్ నువ్వు చెప్పు. ఎవరు ఎవరంది ఎవరని తిడుతున్నాం? సిగ్గులేదా, సిగ్గులేదా? మీ నలుగురు ఇదే ఈ ఆంధ్రదేశం నాలుగు దిక్కులు, నాలుగు దరిద్రపు దిక్కులు మీరు. నేను ఒకటే చెప్తున్నాను, మన ఈయన కానీ ఇతరకు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు నువ్వు కనిష్టను ఇట్లా అన్నావు. వాళ్ళు జగన్కి ఒట్టేస్తారు నా కేయరు అన్నారు. అంటే ఒరే దరిద్రుడా, ఇందులో ఎవరున్నారు తెలుసా? ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు పేదాలలో, వాళ్ళలో కమ్మాళ్ళు లేరా, వాళ్ళలో కాపులు లేరా? ఇదే వికలాంగుల్లో ఆ టీడీపీ పార్టీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా? వాళ్ళు కూడా జగన్కేస్తారా? ఎక్కడికి పోయిందిరా ముఖ్యమంత్రి అయ్యావు? 14 ఏళ్ళ ముఖ్యమంత్రి పద చేసావంట, అందులో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఓటేసుకుంటారు. ఓనే కమ్మ వాళ్ళకి పిచ్చిస్తే జగన్కి ఓటేస్తారా? టీడీపీ ఒక పార్టీ కార్యకర్తకి జగన్ ఓటేస్తాడా? నీకేసుకుంటాడు కదా ఓటు. ఆ జ్ఞానం కూడా లేదా, ఆ బుద్ధి కూడా లేదా? ఇప్పుడు ఎంతమందిని చెప్పావు నువ్వు? 30-40 మందిని చెప్పావు. ఇంకా 40 లక్షలాది ఈ పెన్షన్దారులు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏడుస్తున్నారు రోడ్డు మీద పడి. మీ నలుగురు నాశనమైపోతారు. ఈ వాలంటరీ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారే, నాశనమైపోతారు. నేను ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెప్తున్నా, ఓటర్లకి అందరికీ చెప్తున్నా. మీరు రాజకీయాల్లో, ప్రజాసేవలో కులాలను నమ్మకండి. ఎవరు కులం పిచ్చ ఉందో, ఎవరికి మతం పిచ్చ ఉందో, వాళ్ళని ఓటుతో రాజకీయ సమాధి చేయండి. ఎవరిని? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, బాలకృష్ణుని, ఈ లోకేష్ అనేవాడిని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళని జీవితంలో మిమ్మల్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా తరిమి కొట్టండి ఓటుతో. అప్పుడు మన ఆంధ్రప్రదేశం చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేశారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు టీడీపీ వాళ్ళే కదా, మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారో వాడి కాళ్ళకి నేను పాదాభోదనం చేస్తా. ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి, నేను నమ్ముతా. ఎస్, నేను నమ్ముతా. నేను నమ్మటం కాదు, జై చంద్రబాబు అంట, జై చంద్రబాబు అంట. తీసుకొస్తారా వాడిని, చెప్పుతో కొట్టిస్తారా? ఎంత ఏదో పని చేసినందుకు, ఎంతమందిని చంపినందుకు? ఎవరనుకున్నావు? ఆడేది ఒకడు, ఆడించేది ఒకడు. వీడు ఆడేవాడు, ఆడించేవాడు. మీ లీడరేరా బాబు? అమాయకంగా మాట్లాడుతున్నారు. మా తెలీదు నిమ్మగడ్డ, నా తెలీదు కాటగడ్డ. అయి కాదు, చేసిన వాడు మొత్తం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా ఆంధ్రదేశంలో? ఇండియాలో ఉన్నాడా? చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో, అతన్నే అమ్మలెక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిప్పుతున్నారా పరమేశ్వరి? నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు? ఇంకా ఏపీలోని అన్ని స్థానాల్లో జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారని అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తొలి విడత జాబితాను ప్రకటించారు. మొదటి విడతలో 6 లోక్సభ 48 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తెలంగాణలో 3 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ఉగాది నాటికి అన్ని స్థానాలకు అభ్యర్థులను వెల్లడిస్తామని తెలిపారు. కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు
కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్టులో అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు మరియు హిందూపూర్, ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్టులో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ను, అభ్యర్థులను నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్టులో మెదక్, మల్కాజిగిరి, నాగర్, కర్నూలు ఈ మూడు లోక్సభ నియోజకవర్గాల్లోంచి అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీకి వస్తే 48 అసెంబ్లీ సీట్లకు మొదటి లిస్టులో అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే అన్ని జిల్లాలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ అన్ని జిల్లాల్లోనూ మొదటి లిస్టులో క్యాండిడేట్స్ను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16 ఉన్నారు. మా 48 క్యాండిడేట్లలో 16 పీజీ, ఆ తర్వాత 11 గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ ఇద్దరు, ఆ తర్వాత మిగతా ఇతర క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు. సాధారణంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కులాలు ఆ విధంగా డిక్లేర్ చేసేవాళ్ళు, కానీ జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత సరాసరి వయస్సు మీరు తీసుకుంటే 39 ఈ 48 క్యాండిడేట్ల యొక్క సరాసరి వయస్సు తీసుకుంటే అది 39 అంటే మా దాంట్లో 68 ఒక ఆయన వెంకటగిరి నుంచి వారు ఉన్నారు, వారు 68 ఆ తర్వాత 28 వాళ్ళు 3 ఉన్నారు. వీరందరి ఏజ్ బేరేజ్ వేసుకుంటే యావరేజ్ ఏజ్ 39. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళకి, ఆ తర్వాత కొద్దిగా చదువు తక్కువ ఉన్నా కూడా సమాజం పట్ల అవగాహన, సమాజంలో అనేక కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్జిఓలు, తర్వాత సమాజం ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల్లో సమాజంలో ఉన్న స్థితులకు స్పందించి వారు సమాజానికి దగ్గరగా వెళ్ళిన వారికి కూడా ఈసారి టికెట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇంతకు ముందే వీళ్లను జిల్లా కోఆర్డినేటర్లుగాను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. వారు ప్రజల్లోకి వెళుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు, ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. సో ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇక మిగిలి ఉన్న 35-38 రోజుల్లో ప్రజల్లోకి జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ఎజెండాను తీసుకువెళ్ళి, ఆ ఎజెండా ద్వారా ప్రజల యొక్క మన్ననలను పొందడానికి మేము ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత ఈ ఎన్నికైన అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో వారి మేనిఫెస్టోలను తయారు చేస్తున్నారు. అంటే సాధారణంగా ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఓవరాల్ మేనిఫెస్టో చెప్పేవాళ్ళు, మొత్తం ఏం చేస్తుంది పార్టీ అని. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక వినూత్నంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. అంటే అక్కడ ఉన్న సమస్యలు, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సిద్ధాంతాలు, వీటిని నియోజకవర్గంలో ఎలా అన్వయించాలి, వీటన్నిటినీ కూడా సమావిష్టం చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో కాపీలను కూడా ఓటర్లకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ మేనిఫెస్టోని వైసీపీ డిఎన్ఏలోనే శవరాజకీయం ఉందని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. రాజకీయ లబ్ది కోసం అవాదాతల ప్రాణాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే 4,000 పెన్షన్ ఇంటి వద్దే అందిస్తామని చెప్పారు. 5 వైసీపీ పాలనలో ఎస్సీలు, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయని, దళితులను చెప్పి డోర్ డెలివరీ చేశారని అన్నారు. వారిపై 6,000 తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు సమాజానికి హానికరమని, అందుకే జగన్ కు ఓటు వేయద్దని ఆయన సొంత చెల్లెలే చెబుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సహకరించాలని, లబ్ధి చేయాలని, ప్రతిపక్షాల మీద బురజల్లించాలని, ప్రతిపక్షాలను తిట్టించాలని శవ రాజకీయాలకే మీరు కూడా సహకారం అందించారు.
ఒకటో తారీఖు అకౌంట్లో ఉండి తెల్లవ సూర్యోదయం టైంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఒక రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లలో పనిచేశాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడి ఉంది, వృద్ధులు ఉన్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి కన్సర్న్లలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పింఛను మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి. ఆ వృద్ధుల మరణాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలి. పాపం పండు టాకులపై పగబట్టారు కదయ్యా, ఏం దుర్మార్గమయ్యా మీకు. ఐఏఎస్ ఉద్యోగాలు చదువుకుంది, ఈ మరణాలు చూడటానిక వెన్నెముక లేకుండా ఇవాళ ఇంత నీచ రాజకీయాలకు మీ అనుభవం ఎందుకు సహకరిస్తుందయ్యా? 9 మంది అధికారులు బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళిపోయినా కూడా మీలో మార్పు రాదా? మీరు మారరా? ఇంకా ప్రభుత్వానికి భజన చేయాలా? 58 నెలలు చేశారు, భజన సరిపోలేదా? కొంతమంది అధికారుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుందయ్యా. మారండి అయ్యా, మారండి. ఆ వృద్ధుల ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ చనిపోయిన ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను చీఫ్ సెక్రటరీని సంబంధ అధికారుల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇయే పెన్షన్లు ఇదే పద్ధతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తే ఇవాళ ఈ మరణాలు ఉండేయా? ఈ నల్ల జెండాలు బయటకు వచ్చాయా? ఈ మంచాల మీద వృద్ధుల్ని పెట్టి ఊరేగించేవాళ్ళ వైసీపీ నాయకులు ఇంత దిగజారిపోవాలా ఓట్లు దండుకోవటానికి? నిన్న ప్రబుద్ధుడు పోటీ చేసే అభ్యర్థి పెనంలో జోగి రమేష్ శవరాజకీయాలు, పాపం వృద్ధురాలు చనిపోయి ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేసి నేను ఊరేగింపులు చేస్తాను, మా పార్టీ కార్యాలయం తీసుకొస్తాను, మా ఇళ్ళకి తీసుకొస్తానని బుద్ధి జ్ఞానం లేకుండా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని కూడా, ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియకుండా ఎంత దుర్మార్గంగా నీచంగా మా నాయకులు తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న మీరు వాడిన మాటలో భాష గర్హనీయం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. మొన్న బ్రహ్మనాయుడు కూడా బూతులు మాట్లాడి వైసీపీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో పోరాటం చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. పాలకొల్లులో ఏర్పాటు చేసిన ప్రజాకలం సభలో రఘురామకృష్ణరాజు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామకు పసుపు కండువాగా పీడిన చంద్రబాబు టీడీపీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. రఘురామును మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు, భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటిల్లినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా
లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ, నా భార్యని, నా కుమార్తెను, కొడుకును కూడా తొందరపడొద్దమ్మా, నేను ఉన్నాను అని చెప్పి, ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు, విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా. సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నుంచి కొన్ని కారణాల వల్ల నేను 4 ఏళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను, మీ రుణం నేను తీర్చుకుంటాను. అతి త్వరలో 4 తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు, పవన్ కళ్యాణ్ గారు సైన్యం, మనం అందరం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోడీ, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. జగనన్న వదిలిన బాణం వైఎస్ఆర్ సిపిడే పొడుస్తోందని సినీ నటుడు జనసేన నేత పృథ్వీ అన్నారు. జగన్ వదిలిన బాణం పోటు తెప్ప 12% ఓట్లపై ప్రభావం చూపుతోందన్నారు. ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడారు. 2019లో వైఎస్ఆర్సీపీ విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చారని గుర్తు చేసుకున్న ఆయన, ఈసారి వైఎస్ఆర్ ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని చెప్పారు. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి 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 ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, కోనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రవేగుతున్నారో అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోని 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17, అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు, వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ కిరణంలా ఉన్నారు మా అందరికీ, కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది, దగ్గరుండి పనిచేస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు. మాకు కద్దర బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకోనటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను, వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి, ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో మా నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాను. స్వీట్లు పంచి టపా కాయసులు కాల్చి ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. తీర్పు అద్భుతంగా ఉంటుంది, సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. మీ అడుగు పెడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి. అద్భుతమైన వ్యక్తులు కలిశారు, అద్భుతంగా పరిపాలన ఉండాలి, కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి. మీ జెండా మోసే జన సైనికుడిగానే ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు వదిలిన, ఇప్పుడు శర్మిల జగనన్న వదిలిన బాణం శర్మిల అన్నారు, అది కాంగ్రెస్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది, అయింది. అది కొంతమంది డ్రామా అంటారు, కొంతమంది నిజం అంటారు, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ పోటు దెబ్బ దగ్గర దగ్గర 10-12% ఓటింగ్ అయితే వెళ్ళిపోతాయి వెనక్కి. సో రేపు కడపలో వైఎస్ శర్మిల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవడో మాట్లాడే ప్రసక్తి లేదు, అలా ఉంది.
తీర్పు అయితే ప్రజలు ఏకపక్షంగా ఉన్నారండి, ఏకపక్షంగా కూటమిని గెలిపించడానికి. ఒక నగరికి వెళ్ళి మేము స్వీట్లు పంచి టపాకీలు కాలుస్తాం ఫస్ట్ ఓటమి అక్కడ. తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా మేము దాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైతే అక్కడ కాలుస్తాం.